शाबाश भीमला नायक। పవన్ కళ్యాణ్ గారి భీమ్ల నాయక్ మూవీలో టైటిల్ సాంగ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చినటువంటి పాత తరం కళాకారుడు అలాగే 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు అయినటువంటి మొగిలయ్య గారి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము। అయితే ఆయన పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చారు, పాలమూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చున్నారు ఆయన। ఆ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇల్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి। ఇంత పెద్ద పేరు వచ్చినా కూడా చిన్న ఇంట్లోనే ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్నారు, ఇక్కడే కూర్చుని ఉన్నారు చూద్దాం। నమస్తే అండి మొగిలయ్య గారు, ఎలా ఉన్నారు? మీరు పెద్ద కోడలా? అవునా। ఇంటికి ఎంత మంది ఉంటారు అమ్మా ఇంట్లో? మొత్తం ఇంట్లో 10 మంది ఉంటామండి। 10 మంది? నాకు ఇద్దరు పిల్లలు, మా ఇద్దరు మరదలు, ఇంకా చిన్నక భర్త లేడు అక్కకి। మీ ఆడపడుచుక? మా ఆడపడుచుకి చిన్న అమ్మకి భర్త లేడు, చనిపోయారు। ఓకే, పాప అక్క మాతోనే ఉంటారు। మీరు ఏం చేస్తారండి? మీ హస్బెండ్ ఈనే కదా? అవును। పెద్ద పెద్ద కొడుకు మీరు ఏం చేస్తారు? మీరు టైల్స్ వర్క్ చేస్తారా? మేస్త్రి పని। ఎంత వస్తుందండి రోజుకి? రోజుకి 1000 రోజు ఉంటదా పని? రోజు అని ఏం చెప్పలేము, తెలియదు। వారంలో 2 రోజులు లేదా 3 రోజులు పని చేస్తుంటే మిగతా 2 రోజులు 3 రోజులు ఇంటికన్నా ఖాళీయే ఉంటే చేస్తాం, లేకపోతే అదే అదే। నువ్వేం చదువుతున్నావు అమ్మా? నాకు హెల్త్ ప్రాబ్లం మేడం, నేను ఇంటికే ఉంటాము। హెల్త్ ప్రాబ్లం ఉందా? హెల్త్ ప్రాబ్లం ఉంది, ఫిట్స్ వస్తున్నాను। ఫిట్స్ వస్తాయి? ఫిట్స్ వస్తుంది, ఇంటికానే ఉంటాను నేను। ఏ టైంలో బయటకు వెళ్ళినా కూడా, ఒకవేళ ఏడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా ఎప్పుడు పడిపోయి తెలియదు నేను। ఓకే ఓకే, నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నేను ఎక్కడ వెళ్ళను, పని నేను ఖాళీగానే ఉంటున్నాను। నా ఏజ్ 22 ఇయర్స్. మందులు వాడతారా మీరు? టాబ్లెట్ వాడుతున్నాను, నెలకు 4000 కావాలి నెలకు నాకు టాబ్లెట్. మెడిసిన్ ఎలా వాడాల్సింది? రోజు ఉదయం సాయంత్రం రోజు వేసుకోవాలి। మీ ఇంకెంతమంది ఉన్నారండి బ్రదర్స్? మీకు ఇద్దరు బ్రదర్స్? ఇంకో అతను ఏం చేస్తున్నాడు? ఇంకో అతను చదువుకుంటున్నాడు। ఏం చదువుతున్నాడు? 10th. చిన్న అతను అయితే మొత్తం 10 మంది ఇక్కడనే ఉంటారు। ఇది ఎంతమ్మా రెంటా లేకపోతే? రెంటే మేడం। ఎంత రెంట్? 3000. మీరందరికి ఇప్పుడు ఆయన ఒక్కడే లేకపోతే మీ ఆయన మీళ్ళిద్దరే పని చేసేటోళ్ళు? మేమందరం ఇంట్లోనే ఉంటాం, వాళ్ళిద్దరే చేసేది। ఎప్పుడు వచ్చారమ్మా మీరందరు ఇక్కడకు? మేము ఇళ్ళకి వచ్చి 6 నెలలు అవుతుంది। వర్షం పడినప్పుడు పైనుంచి పడుతుంది ఆ వాటర్? ఎందుకంటే అది కనిపిస్తుంది మొత్తం, అప్పుడు అక్కడక్కడ పడుతుంది పడుతుంది మరి ఎట్లా అప్పుడు? ఇంకా మళ్ళీ చిన్నపిల్లలు కదా, ఎక్కడండి మీది అసలు నేటివ్? ఎక్కడ? నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్, లింగాల మండలం। ఇంత ముందు పాలమూరు దగ్గర? ఇంత ముందు పాలమూరు, ఇప్పుడు నాగర్కర్నూలు లింగాల మండలం గ్రామం అవసలకుంట। ఎందుకు బతుకు తెరువు కోసం ఇక్కడ దాకా వచ్చారండి? అక్కడ ఏం లేదా? అక్కడ ఏం లేదంటే మనకి భూమి, పెద్ద ఇల్లు అదేం లేదు। తర్వాత ఫస్ట్ మేము వచ్చినప్పుడు నా పెళ్లి ఇల్లు ఏం కాలేదు, ఇక్కడ వచ్చినాకనే పెళ్లి చేసుకున్నాను। ఇక్కడ వచ్చే పెళ్లి చేసుకున్నా, వచ్చి 8 ఏళ్ళు అవుతుంది। అంతకుముందు నేను మట్టి పనికి వెళ్ళటోని, మట్టి పనికి అంటే మామూలుగా వెళ్ళి దేశాలకు వెళ్తారు కదా, మహారాష్ట్ర అటు మహారాష్ట్రలోనే 10 ఇయర్స్ ఉన్నాయి। ఎవ్రీ ఇయర్ 2 నెలలు ఇక్కడ, 10 మంత్స్ అక్కడ, 2 మంత్స్ ఇక్కడ, 10 మంత్స్ అక్కడ పెట్టండి అట్లా ఉంది। తర్వాత ఏడికి వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళడం మానేసి ఏదైనా పని నేర్చుకుందామని మళ్ళీ మేస్త్రి చేతి కిందకి వెళ్ళి టైల్స్ పని నేర్చుకుంటాం, మేస్త్రి పని నేర్చుకుంటాం। ఓకే ఓకే, మరి మీ నాన్న కళాకారుడు, మంచి పాటలు అవన్నీ రాస్తాడు, ఆయన పాడతాడు మంచిగా, కిన్నెర వాయిద్యాన్ని ఆయన వాయిస్తారా? ఏం మీరు నేర్చుకోలేదా మరి? అంటే ఇంకా నేను చిన్నప్పటి నుంచి దూరమే ఉన్నాను మేడం, చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉండి చదువుకున్నట్టు, హాస్టల్లో ఉండి చదువుకున్న వీళ్ళందరూ ఇట్లే, నేను ఇప్పుడు మహారాష్ట్ర ఇట్లా పనికి వెళ్ళాను, అట్లా పనికి వెళ్ళేటోళ్ళు అప్పుడప్పుడు, ఓహో కొన్ని రోజులు వెళ్ళిండ్రు, తర్వాత వెళ్ళలేదు మళ్ళీ నేను హాస్టల్లో ఉండి చదువుకొని వీళ్ళకి ఎప్పుడు ఇంకా దూరంగానే ఉన్నా నేను, అందుకే నేర్చుకోలేకపోయారా? నేర్చుకోలేకపోయారు మరి వీళ్ళు ఎవరైనా మీ బ్రదర్స్ కానీ అట్లా ఎవరైనా నేర్చుకున్నారా? కొంచెం ఈయన మా నాన్నతో ఎక్కువ శాతం ఉన్నది ఈయన, ఈయనకు లైట్గా కొంచెం కొంచెం వచ్చు కానీ పూర్తిగా నేర్చుకోలేకపోయింది ఆయన కూడా। ఎందుకని నేర్చుకోలేదమ్మా మీరు? ఆయన ఫిట్స్ వచ్చేసింది, అనారోగ్యం వల్ల ఇంకా మళ్ళీ ఆయన ఎంబడి తిప్పడం మానేసిండు। మీకు ఏ వయసులో మీ అమ్మగారు? 2017లో మేడం టీబీ ఉండే। అంటే తెలియలేదా మీకు? తెలుసు, చూపించినాము కానీ మెడిసిన్ తినకపోయేసి సరిగ్గా మెడిసిన్ వాడక మెడిసిన్ సరిగ్గా వాడలేదు, ప్లస్ హాస్పిటల్లో చేంజ్ చేసిన ఎర్రగడ్డలో
అక్కడ హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనే అవును చెస్ట్ హాస్పిటల్ ఉంది అందులో ఉంటుంది డబ్బులు కూడా మా దగ్గర లేకుండా అసలు లేవు అసలు కనీసం మా అమ్మ చనిపోయినప్పుడు డబ్బులు కూడా రమణాచారి గారు ఇచ్చారు చూసారు కదా ఇంత ఫేమస్ అయినటువంటి మొగలయ్య గారు ఇల్లు ఇది ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ ఉంటున్నటువంటి ఇల్లు ఏ కండిషన్ లో ఉందో మనం ప్రస్తుతం చూడొచ్చు చాలా చిన్న ఇల్లు 3,000 రూపాయల రెంట్కి వాళ్ళు ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు అది కూడా ఆయన ఆయన ముగ్గురు కొడుకులు కోడలు అలాగే చిన్న కూతురు భర్త లేనటువంటి చిన్న కూతురు ఆమె పిల్లలు కొడుకు పిల్లలు మొత్తంగా 10 మంది ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటున్నారు పాలమూరు జిల్లా పాత పాలమూరు ఇప్పుడు అచ్చంపేట దగ్గర అని చెప్తున్నారు సో అక్కడి నుంచి ఇంత దూరం వాళ్ళు బ్రతుకు తిరుగు కోసం వచ్చి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు చూసారు కదా ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ చూసాం మనం ఒక కొడుకు అయితే ఫిట్స్తో బాధపడుతూ ఆ వ్యాధి కోసం అబ్బాయి నెలకు 4,000 రూపాయలు డబ్బులతో ఖర్చు అయ్యేటువంటి మందులు కూడా అబ్బాయి తీసుకుంటున్నానని చెప్తున్నాడు అలాగే పెద్ద కొడుకు వచ్చేసి వారంలో 2 రోజులు 3 రోజులు పని ఉంటుంది మిగతా రోజులంతా కూడా ఖాళీ అని చెప్తున్నారు ఆయన కూడా పెద్ద ఆయన అయిపోయారు మొగలయ్య గారు కూడా మరి ఎంతకాలం ఆయన ఇంకా ఈ ఫ్యామిలీ మొత్తాన్ని పోషిస్తూ ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మేము నెంబరు కింద స్క్రోల్ చేస్తాం మొగలయ్య గారిది ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఆ నెంబర్కి ఫోన్ చేసి లేదంటే ఫోన్పే గూగుల్ పే ఏది చేయాలనుకున్నా కూడా ఆయన నెంబర్కు తప్పకుండా కాంటాక్ట్ చేసి హెల్ప్ చేయండి ప్లీజ్. ఒరి మానవ కాటిగా ఒయ్యారి మానవ కాటిగా బడికి ఓదం పార మనము బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ గవర్నమెంట్ బడి మనది శబ్బాస్. బంగారు తెలంగాణ గవర్నమెంట్ బడి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బడి శబ్బాస్. బీద బిడ్డల మనమున్నం పీసుగట్టి చదవద్దు గవర్నమెంట్ లా చదవాలి. గవర్నమెంట్ లా చదువుకుంటే గవర్నమెంట్వే బట్టలుంటాయి గవర్నమెంట్వే బొక్కులుంటాయి గవర్నమెంట్ది అన్నం ఉంటుంది సన్న బియ్యం అన్నం ఉంటుంది సత్యమైన చదువు ఉంటుంది. శబాస్. చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది హాస్టల్లో అన్నం ఉంటుంది శబాస్. హాస్టల్కు పోయేటప్పుడు అమ్మను జన్మయించిన తల్లి అమ్మ కాళ్ళు ముక్కి పడుకోవాలంట. రోజు రోజు బడికి పోతే వాళ్ళ ఇల్లు బంగారు భవిష్యత్తు సరస్వతి ఉంటుందంట వాళ్ళ ఇంట్లో. చదువు అంటే ఏదో కాదు చిన్న చూపు చూడకుండి చదువు చదివిన వారి బతుకు బంగారు భవిష్యత్తు రాజులు కలెక్టర్లు ఇంజనీర్లు అయి దేశానికి సేవ చేసి బతుకుండి శబ్బాస్.